హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడాయ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 2, 3, 4 తేదీల్లో హైటెక్ సిటీ హైటెక్స్ లో. దట్టమైన అడవులు, ప్రతికూల వాతావరణం, అడుగు తీసి అడుగు వెయ్యలేని కొండ ప్రాంతాలు. అయినా కానీ మేమున్నామని ఓ తోడు అక్కడి ప్రజలకు ఆపణహస్తం అందిస్తోంది. ఇక మా పని అయిపోయింది, మమ్మల్ని ఎవరూ రక్షించలేరు అనే పరిస్థితుల్లో ఉన్న గిరిజన బిడ్డలకు మీకోసం మేమున్నామంటూ ఇండియన్ ఆర్మీ రెస్క్యూ టీమ్ కేరళలోని వయనాడ్ రాత్రి పగలు అనే తేడా లేకుండా సహాయక చర్యలు చేపట్టింది. తాజాగా కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. వయనాడ్లోని అటవీ ప్రాంతంలో ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉన్నట్లు రెస్క్యూ టీం గుర్తించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో 8 గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకుని ఉండగా వారిని రక్షించారు. వారు కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో 4 చిన్నారులు వారి తల్లిదండ్రులు నీరసించిపోయి ఉన్నారని రెస్క్యూ అధికారులు తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బ్రతిమలాడగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలిద్దరిని తమ శరీరాలకు కట్టుకుని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ పోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు. రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కేరళ సీఎం పినరై విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడారు. వయనాడ్ లో నెలకొన్న భీభత్సంలో ఆర్మీ అటవీ అధికారులు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటల పాటు శ్రమించి ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని 6 ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం, పునర్నిర్మించుకుందామని ఎక్స్ లో పోస్టు చేశారు. వర్షాలు తీవ్ర రూపం దాల్చడంతో అటవీ శాఖ వయనాడ్లోని అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన తెగలకు చెందిన చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెప్తున్నారు.